ఫైనల్ గా నాలుగు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. నాలుగు స్థానాల్లో వరుసగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ నుంచి ఏ శ్రీగుణ, అలాగే నిజామాబాద్ నుంచి టి జీవన్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఇంకా నాలుగు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వరంగల్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఈ స్థానాలకు సంబంధించి ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. మరి ఈ స్థానాలకు సంబంధించి ఇప్పటికే తీవ్రమైన చర్చ జరిగినప్పటికీ కూడా వీటిపై అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోలేకపోయింది. దాదాపుగా తర్జన భర్జనల పడి కేవలం నాలుగు స్థానాలు మాత్రమే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించాల్సి వచ్చింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఖమ్మం స్థానానికి సంబంధించి చాలా తీవ్రమైన పోటీ ఉంది, అలాగే వరంగల్ స్థానానికి సంబంధించి కూడా తీవ్రమైన పోటీ ఉంది, కరీంనగర్కి సంబంధించి తీవ్రమైన పోటీ ఉంది. మరి ఈ పోటీ నేపథ్యంలో ఒక్కొక్క స్థానానికి సంబంధించి దాదాపుగా 10 నుంచి 15 పేర్లు వచ్చిన నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేయాలి అనేది ప్రధానంగా అధిష్టానం తర్జన భర్జన పడింది. అయితే ఈసారి కనీసం 12 నుంచి 13 స్థానాలు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది తెలంగాణ నుంచి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల విషయంలో ఎక్కడ రాజీ పడకోకుండా ఎంపిక అనేది జరుగుతుంది, గెలుపు గుర్రాలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుండగానే ఇటు మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి, అలాగే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మధ్యలోనే లేచి విడిపోయారు. కొంత అసంతృప్తితోనే బయటకు వచ్చినట్లు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఖమ్మం ఎంపీ స్థానాన్ని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తన భార్య మల్లు నందినికి ఇవ్వాలని చెప్పేసి అధిష్టానాన్ని కొరగా అధిష్టానం అందుకు తిరస్కరించింది. అలాగే భువనగిరి స్థానాన్ని తన భార్యకి ఇవ్వాలని ఎంపీ రాజగోపాల రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కోరినప్పటికీ కూడా ఆయన ప్రతిపాదన కూడా కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంత అభ్యర్థుల జాబితా విషయంలో తర్జన భర్జనలు పడ్డారు. పడినప్పటికీ కూడా ఫైనల్ గా భువనగిరికి సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి ప్రోత్సహించడం, ముఖ్యమంత్రి ప్రతిపాదించడం, అలాగే 4 ఎమ్మెల్యేలు కూడా ఆయనకు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో భువనగిరి స్థానాన్ని చామల కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్టానం కట్టబెట్టాల్సి వచ్చింది. మరోవైపు బీసీలకు ఇవ్వాలని చెప్పేసి అనేక ప్రతిపాదనలు కూడా వచ్చినప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి ముఖ్యమంత్రి ఈ సూచించినటువంటి ముఖ్యమంత్రి అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఈ భువనగిరి స్థానాన్ని ఖరారు చేయడం జరిగింది. మరి ఆదిలాబాద్ విషయంలో కూడా కొంత ఇటు గోండ్లకి ఇవ్వాలా లేదంటే లంబాడీకి ఇవ్వాలా, ఆదివాసీలకు ఇవ్వాలా అనే అంశానికి సంబంధించి కూడా కొంత చర్చ జరిగినప్పుడు కూడా ఫైనల్ గా ఆదివాసీలకి ఇవ్వడం జరిగింది. ఆత్రం సుగుణ, ఈమె ఒక గవర్నమెంట్ టీచరు, పోటీ ఉంది. మరి ఈ పోటీ నేపథ్యంలో ఒక్కొక్క స్థానానికి సంబంధించి దాదాపుగా 10 నుంచి 15 పేర్లు వచ్చిన నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేయాలి అనేది ప్రధానంగా అధిష్టానం తర్జన భర్జన పడింది. అయితే ఈసారి కనీసం 12 నుంచి 13 స్థానాలు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది తెలంగాణ నుంచి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల విషయంలో ఎక్కడ రాజీ పడకోకుండా ఎంపిక అనేది జరుగుతుంది, గెలుపు గుర్రాలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుండగానే ఇటు మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి, అలాగే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మధ్యలోనే లేచి విడిపోయారు. కొంత అసంతృప్తితోనే బయటకు వచ్చినట్లు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఖమ్మం ఎంపీ స్థానాన్ని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తన భార్య మల్లు నందినికి ఇవ్వాలని చెప్పేసి అధిష్టానాన్ని కొరగా అధిష్టానం అందుకు తిరస్కరించింది. అలాగే భువనగిరి స్థానాన్ని తన భార్యకి ఇవ్వాలని ఎంపీ రాజగోపాల రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కోరినప్పటికీ కూడా ఆయన ప్రతిపాదన కూడా కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంత అభ్యర్థుల జాబితా విషయంలో తర్జన భర్జనలు పడ్డారు. పడినప్పటికీ కూడా ఫైనల్ గా భువనగిరికి సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి ప్రోత్సహించడం, ముఖ్యమంత్రి ప్రతిపాదించడం, అలాగే 4 ఎమ్మెల్యేలు కూడా ఆయనకు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో భువనగిరి స్థానాన్ని చామల కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్టానం కట్టబెట్టాల్సి వచ్చింది. మరోవైపు బీసీలకు ఇవ్వాలని చెప్పేసి అనేక ప్రతిపాదనలు కూడా వచ్చినప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి ముఖ్యమంత్రి ఈ సూచించినటువంటి ముఖ్యమంత్రి అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఈ భువనగిరి స్థానాన్ని ఖరారు చేయడం జరిగింది. మరి ఆదిలాబాద్ విషయంలో కూడా కొంత ఇటు గోండ్లకి ఇవ్వాలా లేదంటే లంబాడీకి ఇవ్వాలా, ఆదివాసీలకు ఇవ్వాలా అనే అంశానికి సంబంధించి కూడా కొంత చర్చ జరిగినప్పుడు కూడా ఫైనల్ గా ఆదివాసీలకు ఇవ్వడం జరిగింది. ఆత్రం సుగుణ, ఈమె ఒక గవర్నమెంట్ టీచరు, ఆమె కొద్ది రోజుల క్రితమే తన పదవికి రాజీనామా చేసి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఈ ఆదిలాబాద్ సీట్ ని ఖరారు చేయడం జరిగింది. అయితే ఏది ఏమైనా సరే అభ్యర్థుల ఎంపిక, తెలంగాణ అభ్యర్థుల ఎంపిక విషయంలో మాత్రం ఇటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,
అభ్యర్థి ప్రతి అభ్యర్థి పేరుకు సంబంధించి ఎందుకు ఎంపిక చేయాల్సి వస్తుందనే అంశానికి సంబంధించి అధిష్టానానికి క్షుణ్ణంగా వివరించి లిస్ట్ని ఫైనలైజ్ చేశారు. ఫైనలైజ్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి వెళ్ళిపోయారు. కానీ ఆ ముఖ్యమంత్రి ఫైనలైజ్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. ఏకాంతంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అలాగే ఈ జాబితాపై కూడా చర్చించారు. మిగతా జాబితా కూడా ఈ నెల 31వ తేదీన జరగబోయే సిసి సమావేశంలో ఈ నాలుగు పెండింగ్ అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వరంగల్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఈ స్థానాలకు సంబంధించి అధిష్టానం ఒక కొలిక్కి రాలేకపోయింది, ఒక నిర్ణయానికి రాలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ నాలుగు స్థానాలు కూడా పెండింగ్ లో పెట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఏదేమైనా సరే ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించి ఇప్పటిదాకా కూడా చూసుకున్నట్టుకైతే 13 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ తాజా జాబితాతో కలిపి ఇంకా 4 అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 31వ తేదీన 4 అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. రామకృష్ణ, ఆర్టీవీ, న్యూఢిల్లీ. నలుగురు ఎంపీ అభ్యర్థులతో కూడిన జాబితాను అర్ధరాత్రి కాంగ్రెస్ విడుదల చేసింది. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మెదక్ నుంచి నీలమధు, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డిలను ఖరారు చేసింది. ఇక కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్లను పెండింగ్లో పెట్టింది. ప్రియాంక గాంధీ నిర్ణయం కోసమే ఖమ్మం పెండింగ్లో పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇటు ఖమ్మం సీట్ను మల్లు నందిని, పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఆశిస్తున్నారు. తుమ్మల కుమారుడు యుగేందర్ కూడా ఆశిస్తున్నారు. ఇక కరీంనగర్ సీటు రేసులో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, అలాగే వెలిచాల రవీందర్ రావు ఉన్నారు. కరీంనగర్ సీట్లో మరోసారి సర్వే నిర్వహించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద 4 అభ్యర్థులతో కూడిన జాబితాను అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. మరోవైపు కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ స్థానాలను పెండింగ్లో పెట్టింది. ముఖ్యంగా ఇక మెదక్